హే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ వినోద్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట మన TV9 ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు మీ అందరూ నాకు తెలిసినంత వరకు కొంతమంది మిస్ అయిపోయి ఉండొచ్చు కానీ కొంతమంది అయితే చూశారు నేను కమెంట్స్లో మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను అనమాట నా TV9 ఇంటర్వ్యూ నేను ఇచ్చినప్పుడు 2020లో అది కూడా ఫెబ్లో ఇచ్చాను నేను ఫిబ్రవరిలో సో ఇది చూడలేకపోతే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు టోటల్ దాని డీటెయిల్స్ గురించి చెప్తాను అనమాట మీన్స్ నేను ఎప్పుడు ఇచ్చాను ఏం సంగతి అనేసి మొత్తం టోటల్ ఓకే అండి లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే 2019లో కోవిడ్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్క అందరికి తెలిసిన విషయం అది అయితే మేము మన ఇండియాలో దాని గురించి ఇంకా తెలియదు 2019 డిసెంబర్లోనే మేము మా ఆఫీస్లో జనరల్గా డిస్కషన్ చేసుకుంటున్నాం అంటే మాట్లాడుతుంటాం కదా మేము మా ఫ్రెండ్స్ ఇంకా మా సార్ మా బాస్ మనందరూ మాట్లాడేటప్పుడు ఈ విషయం తెలిసిందనమాట మీన్స్ వుహాన్లో ఈ పర్టికులర్ కోవిడ్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనేసి మా సప్లయర్ ఒక అతను మీన్స్ ఒక మాకు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ సప్లై చేసే అతను మా వన్ ఆఫ్ ద కొలీగ్కి చెప్పాడు అనమాట ఇట్లా ఇట్లా విషయం అవుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు మీన్స్ అనిపే కౌశిక్ మా ఆఫీస్లో వర్క్ చేస్తాడు ఫస్ట్ టైం ఆ డిస్కషన్లో ఉన్నప్పుడు నేను కోవిడ్ గురించి విన్నది ఆయన ద్వారా నేను విన్నాను అనమాట కోవిడ్ అనేది ఒకటి ఉంది అని ఒక వైరస్ వస్తుందని చెప్పేసి మాట్లాడాము అప్పుడు మాట్లాడినప్పుడు అంతా మేమేమనుకున్నామంటే అది స్ప్రెడ్ అవుతుంది ఇట్లా ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి ఇట్లా అవుతుంది అని చెప్పేసి జనరల్గా మాట్లాడుకున్నా కానీ అంత సీరియస్గా పట్టించుకోలేదు దాని తర్వాత అది మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవ్వడం పెరుగుతుంది మీన్స్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి కోవిడ్ని మీన్స్ వుహాన్ని మొత్తం బ్లాక్ చేయడము అవన్నీ జరిగాయన్నమాట జరిగిన తర్వాత మేము ఏం చేసామంటే మేము జనవరిలో యాజ్ యూజువల్ చైనీస్ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేము ఫ్లై బ్యాక్ టు మా ప్లేస్కి మేము వచ్చేసాం మీన్స్ ఇండియాకి నేను ఫ్లై వచ్చేసాను ఇండియాకి వచ్చేసాను నేను వచ్చిన తర్వాత అప్పుడు దాని తర్వాత అప్పుడు న్యూస్లో చూడ్డాము ఇట్లా ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి కోవిడ్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి డిస్కస్ చేయడం అన్ని జరిగింది చాలా చాలా పెద్ద ఇష్యూ అయింది అనమాట అప్పుడు అయినప్పుడు ఏమైందంటే TV9లో మాకు తెలిసిన తను రజనీకాంత్ గారు ఉన్నారు కదా రజనీకాంత్ గారు నాకు కొంచెం క్లోజ్ అనమాట ఫ్రెండ్ యాక్చువల్లీ ఏంటంటే నేను అప్రోచ్లో వర్క్ చేసేటప్పుడు బాగా పరిచయం అనమాట పరిచయం అయినప్పుడు యాక్చువల్లీ నేను చైనాకి వెళ్తున్నాను అనేసి అతను కూడా తెలుసు అయితే నేను చెప్పాను అయితే నా ఫేస్బుక్ స్టేటస్లో చూశానమాట నేను ఇట్లా రిటర్న్ వచ్చానని చెప్పేసి ఇండియాకి సో దీని గురించి అడుగుదామనేసి నాకు ఒకసారి మెసేజ్ పెట్టారు వినోద్ నువ్వు ఇక్కడ ఇండియాలో ఉన్నావా చైనాలో ఉన్నావా అని మెసేజ్ పెడితే నేను లేదు సార్ నేను ఇండియాకి వచ్చేసాను అని చెప్పేసి చెప్పాను చెప్తే ఒకసారి కాల్ బ్యాక్ చేయండి సో ఇన్ సో పర్సన్ అని చెప్పేసి ఒక ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అతనికి ఫోన్ చేశాను నేను చెప్పాను ఇలా రజనీకాంత్ గారు ఇట్లా ఫోన్ చేయమన్నారు మీకు అంటే అవునండి యాక్చువల్లీ మీరు చైనా నుంచి వచ్చారంటే కదా మాకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారా మీరు ఫుడ్ హ్యాబిట్స్ గురించి అని చెప్పేసి అడిగితే నేను ఓకే అండి నో ప్రాబ్లం నేను ఇస్తాను అని చెప్పేసి నేను చెప్పాను అయితే ఫిబ్రవరిలో మా ఇంటికి వచ్చారు వాళ్ళు మీన్స్ వాళ్ళ యూనిట్ మొత్తం వచ్చింది వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు దాని తర్వాత నేను ఫుడ్ హ్యాబిట్స్ చెప్పడం అవన్నీ నేను ఇప్పుడు మీకు ఇప్పుడు కంటిన్యూషన్ వీడియోలు మీకు పెడతాను ఇంటర్వ్యూ ఎలా అయింది ఏం సంగతి అని చెప్పేసి అయితే అప్పుడు చెప్పానమాట జనరల్ క్యాజువల్గా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి ఏం సంగతి వాళ్ళు ఎలా తింటారు అది చేసి అండ్ టోటల్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చానమాట వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనేసి దాని తర్వాత నేనేంటంటే నాకు తెలిసినంత వరకు కోవిడ్ అనేది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి అప్పుడే నేను వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇచ్చానమాట మీన్స్ ఆ పర్టికులర్ యాంకర్ ఉన్నారు కదా యాంకర్ గారు అంటే ఆఫ్ ద రికార్డ్ మీన్స్ ఆఫ్ ద కెమెరా అడిగినప్పుడు ఏంటంటే వినోద్ గారు మీ ఒపీనియన్ ఏంటండి ఎట్లా ఉంటుంది ఏం సంగతి అని చెప్తే నేను చెప్పాను అప్పుడే క్లియర్గా మేడం మన ఇండియాలో మాత్రం పరిస్థితి వచ్చిందంటే చాలా దారుణంగా ఉంటుంది మేడం అదేంటంటే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే వైరస్ అది సో హోప్ఫుల్లీ గాడ్ షుడ్ సేవ్ అవుతుంది అని చెప్పేసి నేను అన్నాను అన్నాక తర్వాత ఏమైందంటే ఇంటర్వ్యూ అయిపోయింది నేను ఫుడ్ హ్యాబిట్స్ గురించి అన్నిటి గురించి చెప్పేశాను దాని తర్వాత నేను రిటర్న్ బ్యాక్ రావడం రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు నాకు చాలా చాలా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్లు అయినాయి అనమాట ఎందుకంటే చైనా మొత్తం బ్లాక్ అయిపోయింది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే చైనా ఎయిర్పోర్ట్స్ అన్నీ క్లోజ్ చేసేయడము చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడము అవన్నీ స్టార్ట్ అయ్యాను అప్పుడే చాలా అంటే నేను వచ్చింది మార్చ్లో ఇక్కడికి నా 2020 మార్చ్లో ఇక్కడికి వచ్చాను అనమాట నేను అప్పుడు ఫెబ్లో వచ్చాను ఫెబ్ 20కి ఇక్కడికి వచ్చాను నేను వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైందంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగానమాట ఎక్కడికి వెళ్తున్నారు ఏ కంట్రీకి వెళ్తున్నారు అని చెప్పేసి అంటే యాక్చువల్లీ నా కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడ వచ్చేసి అంటే హైదరాబాద్ నుంచి సింగపూర్ నుంచి షాంఘై
ఉండే. యాక్చువల్లీ నేను అడిగాను అన్నమాట నా ఇమిగ్రేషన్ వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ కంట్రీకి వెళ్తున్నారు అంటే చైనా అని చెప్పారు. చైనా అని చెప్పాక నేను షాక్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ షాక్ అయిపోయి, ఏంటి చైనాకి వెళ్తున్నా, చైనాలో అంత వైరస్ ఉంది కదా, ఎలా ఏం సంగతి అని చెప్పేసి అడిగారు. అనేసి నన్ను కొంతసేపు మీరు కూర్చోండి అని చెప్పేసి ఆల్టీ చేశారు, అక్కడ నుంచోమని చెప్పారు. డెస్క్ దగ్గర అక్కడ నిలబడ్డాను. నిలబడితే ఆయన వెళ్ళేసి వాళ్ళ అథారిటీ వాళ్ళతో ఎంక్వైరీ చేసుకున్నారు. ఇట్లా ఒక పర్సన్ చైనాకి వెళ్తున్నాడు, ఇది ఇదని చెప్పేసి చెప్పగానే, ఎందుకంటే సర్ప్రైజింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ మీన్స్ హైదరాబాద్ టు సింగపూర్ వెళ్ళే ఫ్లైట్లో చైనాకి వెళ్ళే పర్సన్ నేను ఒక్కడే ఉండే అనమాట. అప్పుడు అంటే నేను మళ్ళీ సింగపూర్ నుంచి షాంఘైకి వచ్చినప్పుడు చాలామంది ఇండియన్స్ ఉన్నారు. నేను వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ వస్తున్నామండి, ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయిన ఎక్స్పీరియన్స్ మాత్రం ఇదనమాట. సో అతన్ని వెళ్ళేసి వాళ్ళ ఎంక్వైరీ ఆఫీసర్ని అడిగారు, వాళ్ళ హైయర్ అథారిటీస్ని అడిగేసి. అంటే ఆయన ఏమన్నారంటే, సార్ మీరు ఒక డిక్లరేషన్ రాసేవండి, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, సేయింగ్ దట్ నేను ఇట్లా పర్టికులర్ కంట్రీకి వెళ్తున్నాను, సో ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అనేసి, దట్ ఈస్ అట్ మై ఓన్ రిస్క్లో వెళ్తున్నాను అని చెప్పేసి రాసేవండి. అంటే సరే అని చెప్పేసి నేను ఫిజికల్గా ఒక పేపర్ పైన నేను రాసిచ్చాను అనమాట, నా పాస్పోర్ట్ నెంబరు, నా డీటెయిల్స్ అన్నీ రాసిచ్చేసి, ఐఎమ్ గోయింగ్ టు చైనా బికాస్ ఐ వర్క్ దే, సో ఇన్ సో రీజన్స్ అని చెప్పేసి నేను రాసిచ్చాను. రాసిచ్చిన తర్వాత వాళ్ళు మాకు స్టాంపింగ్ వేసేసి ఓకే యూ కెన్ గో హెడ్ అని చెప్పేసి పంపించాను అనమాట. మళ్ళీ అక్కడ నుంచి సింగపూర్కి వచ్చిన తర్వాత సింగపూర్లో కొంతమంది ఫ్రెండ్స్ కలిశారనమాట. మీన్స్ ఫ్రెండ్స్ అంటే యాక్చువల్లీ అప్పుడే పరిచయం అయ్యాను నాకు, ఉమా మహేశ్వర్ గారు అని చెప్పేసి. సో వాళ్ళతో నేను జనరల్ క్యాజువల్ డిస్కషన్ చేశాను అనమాట. బ్రదర్ యాక్చువల్లీ మీరు కూడా వస్తున్నారు కదా చైనా, చెన్నై నుంచి వచ్చారు కదా మీరు, సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా ఇట్లా అంటే, అవునండి మాకు కూడా కొంచెం అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు అది అనేసి ఇన్ఫర్మేషన్ అడిగారు అని చెప్పేసి చెప్పారు. సో దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాము, ఇంకా షాంఘైకి వచ్చేసాము. మీన్స్ సింగపూర్ నుంచి షాంఘై ఫ్లైట్కి వచ్చాము. షాంఘైకి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం బస్సులు, ట్రే అన్ని బ్లాక్ అనమాట. ఇంకా మొత్తం అంటే మొత్తం ఏమి లేవు, సర్వీసెస్ అన్నీ స్టాప్ చేసి పెట్టేశారనమాట. ఇది కోవిడ్ అప్పుడు ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది కదా, సర్వీసెస్ అన్ని బ్లాక్ చేసి పెట్టారు. అక్కడ మాకు ఇంకా అక్కడ నుంచి మీన్స్ షాంఘై నుంచి పూడాంగ్, షూడా నేను దిగిన ఎయిర్పోర్ట్ అనమాట, పూడాంగ్ అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, యూవుకి రావాలి. యూవుకి రావాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఎట్లా, నాకు నో ఆప్షన్, వెళ్ళడానికి ఏం లేదు. దెన్ నా మొబైల్ సర్వీసెస్ నుంచి మీన్స్ వీచాట్ నుంచి మా ఫ్రెండ్కి, మా కొలీగ్కి కాల్ చేశాను, చెప్పానమాట ఇట్లా నేను ఇక్కడికి వచ్చాను పూడాంగ్కి, పూడాంగ్ నుంచి నేను ఇప్పుడు యూవీకి రావాలి, ఎలా రావాలి అది అని చెప్పేసి అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, ఆమె ఇమీడియట్గా నాకు లాస్ట్ ట్రైన్ అనమాట, అప్పుడు నేను ఇంచుమించు అరౌండ్ 9:45 అయ్యింది, ఈవినింగ్ 9:45 అయ్యింది, లాస్ట్ బుల్లెట్ ట్రైన్ ఒకటి ఉంది, ఆమె బుక్ చేసింది అనమాట. అక్కడ నుంచి ఆన్లైన్లో బుక్ చేసి ఆమె నా టికెట్ కూడా నాకు నా మొబైల్ వీచాట్కి పంపించింది, సేయింగ్ దట్ వినోద్ యాక్చువల్ ఈ లాస్ట్ ట్రైన్ నువ్వు లాస్ట్ ట్రైన్ పోయి క్యాచ్ చేయాలని చెప్పేసి అనింది. కానీ ఎయిర్పోర్ట్ నుంచి హాంజో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అనమాట, నేను దిగిందేమో పూడాంలో, అక్కడ నుంచి హాంజోకి వెళ్ళేసి అక్కడ నుంచి రావాలన్నమాట. సో మళ్ళీ అక్కడ నుంచి ట్యాక్సీ పట్టుకొని నైట్లో ఒక ట్యాక్సీ దొరికింది, బై ఫార్చునేట్లీ దొరికింది అది కూడా. అతన్ని పట్టుకొని బతలాడి చేసి మా యాక్చువల్లీ నాకు మాకు చైనీస్ రాదు మీకు తెలిసిన విషయమే కదా, సో నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. మా కొలిక్తో మాట్లాడిస్తే అతను ఆమె పంపించింది అనమాట, మీన్స్ మాట్లాడేసి నెగోషియేట్ చేసి సో ఇన్ సో అమౌంట్ పే చేసేయండి అని చెప్పేసి 200 ఆర్ఎంబి అంటే మన ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో 2000 రూపీస్ నేను పే చేస్తాను. సో ట్యాక్సీ అక్కడ నుంచి హాంజోలో దిగితే ఆ లాస్ట్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ ఇక్కడికి వచ్చానమాట, హువాయ్ మన యూవుకి వచ్చాను. యూవు దిగిన తర్వాత మరీ అక్కడ నుంచి ఇంకా స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేశాం. ప్రతి ఒక్కదారి చెక్ పోస్ట్ ఒక 1 కిలోమీటర్ చెక్ పోస్ట్ పెట్టుతూ ఉన్నారు, అడుగుతున్నారన్నమాట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, నేను ఇండియా నుంచి వచ్చాను, ఇక్కడ సింగపూర్ నుంచి టచ్ అయ్యాను, ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. సో ఓకే నెక్స్ట్ వాళ్ళు మన హెల్త్ మీన్స్ మన టెంపరేచర్ చెక్ చేసుకోవడం, నోట్ చేసుకోవడం, పాస్పోర్ట్ నెంబర్, డీటెయిల్స్. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఒక 2 కిలోమీటర్స్ ఒక చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ మా సొసైటీలోకి వస్తాను కదండి, మా ఆల్రెడీ మా కాలనీ మీరు చూసారు కదా, మా కాలనీలో మొత్తం అన్ని బార్గెట్స్ పెట్టేశారన్నమాట, టోటల్గా సరౌండింగ్స్లో ఎక్కడ బార్గెట్స్ టోటల్ బార్గెట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లో మొత్తం నైట్ ఆల్మోస్ట్ నేను వచ్చేవరకు ఇక్కడికి 11:30 అయిపోయింది. అప్పుడు కూడా చూశాను ఎంత స్ట్రిక్ట్గా అందరు పోలీస్ వాళ్ళు ఉన్నారు, మీన్స్ పర్టికులర్ నాకు మా కమ్యూనిటీ ఎంటర్ అవ్వడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు, మా కమ్యూనిటీలో ఉన్న హెడ్స్ ఉంటారు కదా కొంతమంది గ్రూప్ సొసైటీస్ ఉంటారు, గ్రూప్స్ ఉంటాయి చిన్న చిన్న గ్రూప్స్, వాళ్ళు కూడా నిలబడ్డారు అన్నమాట నైట్లో, నిలబడి హెల్త్ మీన్స్ చెక్ చేసి హెల్త్ బార్కోడ్ క్రియేట్ చేసి అప్పుడు నన్ను కాలనీ లోపల ఎంటర్ అలౌ చేశారు. కాలనీ లోపల అలౌ అవ్వగానే డైరెక్ట్ వాళ్ళ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే మా ఓనర్కి ఫోన్ చేశారు అనమాట. మా ఓనర్కి ఫోన్ చేసి ఇట్లా మీ ఫ్లాట్లో ఉండే అతను రెంట్ ఇండియా నుంచి వచ్చాడు అనేది అంటే, అవును అతను మా ఫ్లాట్లో ఉంటాడని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఇమీడియట్లీ కిందికి వచ్చి నాకు ఒక ఫామ్ ఇచ్చాడు. ఫామ్ ఇచ్చేసి డేట్స్ రాసేసి నువ్వు ఎప్పుడో చేయొచ్చు దాన్ని డేట్స్ రాసేసి దట్ ఆల్మోస్ట్ 14 డేస్ది లిస్ట్ ఉంది అనమాట, టెంపరేచర్ చెక్స్ లిస్ట్ ఉంది, నేను కింద సైన్ చేయమన్నాడు, ఫోన్ నెంబర్ అవన్నీ రాసిచ్చాను. దాని తర్వాత
అప్పుడు అప్పటికప్పుడు ఇమీడియట్గా టెంపరేచర్ నాకు చెక్ చేసి టెంపరేచర్ రాసుకొని నన్ను ఎలౌ చేశారు అనమాట. ఎలౌ చేసిన తర్వాత నెక్స్ట్ 14 డేస్కి నేను కంటిన్యూస్గా వెళ్ళి టెంపరేచర్ చెక్ చేయించుకోవడము రాసేసి నా సొసైటీ దాంట్లో సబ్మిట్ చేయడం అవన్నీ ఫార్మాలిటీ 14 డేస్ వరకు కంపల్సరీ జరిగింది అది. అట్లా అట్లా అయిందన్నమాట నా ఎక్స్పీరియన్స్. చాలా అంటే 1 అవర్కి ఒక్కొక్క సర్ప్రైజ్ అనమాట. ఇక్కడ చెక్కింగ్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ చెక్కింగ్లో వాళ్ళు ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడము అన్ని చాలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. అప్పుడు అట్లా సేమ్ టు సేమ్ మా అనిల్ ఉన్నాడు కదా, అనిల్ వచ్చినప్పుడు ఏంటంటే అనిల్ నెక్స్ట్ మంత్ వచ్చాడనమాట. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఇంకా స్ట్రిక్ట్ ఉండే. అప్పుడు వచ్చినప్పుడు అనిల్కి 14 డేస్ క్వారంటైన్ పెట్టారనమాట ఇంట్లో. ఇంట్లో 14 నాకు క్వారంటైన్ లేకుండా, యాక్చువల్లీ నాకు ఏంటో ఓన్లీ సొసైటీ టెంపరేచర్ చెక్ ఒకటే ఉండే ఆప్షన్, కానీ అనిల్కి మాత్రం కంపల్సరీ క్వారంటైన్లో ఉండే 14 డేస్. అనిల్ రూమ్లో ఉండే, రూమ్ని బయట నుంచి సీల్ చేస్తుండే. పర్టికులర్ ఆ ఏరియాకి సంబంధించిన హెల్త్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళ అసిస్టెంట్స్ మాత్రమే ఆయనని కాంటాక్ట్ చేస్తారు. గ్రాసరీస్ ఏమైనా అవసరం ఉన్నాయంటే అప్పుడు గ్రాసరీస్ ఇవ్వడము అట్లా అవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో ఈవెన్ నాకు అనిల్ కూడా ఏం కాంటాక్ట్ లేకుండా అనిల్ నాకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట నేను వచ్చారని చెప్పేసి. దాని తర్వాత ఫర్దర్గా మీరు అతను కలవద్దు, మీ ఫ్రెండ్ని కలవద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పేశారనమాట వాళ్ళు. అలా జరిగిందనమాట ఎక్స్పీరియన్స్. అది మాత్రం చాలా హారబుల్గా ఉండే అప్పుడు సిచ్యువేషన్ మాత్రం. ఇప్పుడు మాత్రం అంత స్టేబుల్ అయిందనమాట. ఓకే అండి, మీ నా వీడియో కంటిన్యూషన్లో చూడండి, ఇంటర్వ్యూని ఎలా ఇచ్చారు ఏం సంగతో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని గురించి. ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉన్న కరోనా వైరస్ వ్యాప్తికి చైనీయుల ఆహార అలవాట్లు వారి జీవనశైలే కారణమా? చైనాలో బ్రతకాలంటే వాళ్ల ఫుడ్ హ్యాబిట్స్ను మనము అలవాటు చేసుకోవాలా? గత 2 ఏళ్లుగా చైనాలో విధులు నిర్వహిస్తున్న వినోద్ ఏమంటున్నారు? పూర్తి వివరాల్ని మా ప్రతినిధి భువన అందిస్తారు. ఫుడ్ హ్యాబిట్స్ వల్లే చైనాకు కరోనా వచ్చింది అని చెప్పేసి చాలా వరకు అందరూ నమ్ముతున్న తెలియని ఓ సత్యం. అయితే అది నిజమా కాదా? చైనాలో ఉండి వస్తున్న చాలామంది చెప్తున్న మాట ఇండియన్ ఫుడ్కి అలాగే చైనాలో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని. మరి అడిగి తెలుసుకుందాం వినోద్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. వినోద్ గారు, మీరు లాస్ట్ 2 ఇయర్స్గా అక్కడ ఉంటున్నారు, యునో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. నిజానికి మీరుంటున్న ఏరియా నుండి వుహాన్ ఎంత దూరం? మేముండేది జంక్షన్ ప్రొవిన్సెస్ యువులో ఉంటానండి నేను. మా దగ్గర నుంచి వుహాన్ వచ్చేసి ఆల్మోస్ట్ 595 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పాలి అంటే మన ఇండియాకి అక్కడికి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు మ్యాక్సిమం నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు. సార్, మ్యాక్సిమం మీరు చూస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ని, ఇక్కడ మనకి ఇక్కడ సంత కల్చర్ ఉంది, ఆబ్వియస్లీ అక్కడ కూడా కొంత సంత కల్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు నిజానికి కొన్ని వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి, అంటే పబ్లిక్గా పాముల్ని కొట్టడం లేకపోతే ఇలా అంటే జంతువులన్నీ ఒక వరుసలో పెట్టి అమ్ముతున్నారు అని. ఇస్ దట్ ట్రూ లేకపోతే అది వైరల్ అవుతున్న ఒక వీడియోసా? వైరల్ అని కాదండి, మనం ఇన్ కేస్ మనం మార్కెట్లో వెళ్ళామనుకోండి చైనాలో, మనం అట్లీస్ట్ మనము ఇప్పుడు మాలాంటి ఎంప్లాయీస్ వర్కింగ్ చేసేవాళ్ళు నార్మల్గా రెస్టారెంట్స్ ప్రిఫర్ చేస్తారు, లేకుంటే నార్మల్ మార్కెట్స్ ప్రిఫర్ చేస్తారు. మనము వీడియోస్ స్క్రాల్ అయ్యే వీడియోస్ అన్నీ చూస్తే అవన్నీ మన మోండా మార్కెట్స్ ఎలా ఉన్నాయి హైదరాబాద్లో, అలాంటి ఫుడ్ మార్కెట్స్ అనమాట. అక్కడ ప్యూర్లీ అక్కడికి వెళ్ళే వాళ్ళంతా రీటైల్ కస్టమర్స్ కాకుండా హోల్సేల్ బయ్యర్స్ వాళ్ళు వెళ్తుంటారు. సో అక్కడ మాత్రం ఉంది అలా. సార్, నిజానికి నాన్ వెజ్ అంటే ఆబ్వియస్లీ ఏ కంట్రీలో అయినా కూడా నాన్ వెజ్ ఈజ్ కంపల్సరీ టు సమ్ పీపుల్, బట్ ఏది దొరికినా అంటే బ్రతికున్న చిట్టెలకల దగ్గర నుండి మొదలుపెట్టి ఫ్రాగ్స్ తింటున్నారు, గబ్బిలాలు తింటున్నారు అని చెప్తున్నారు. ఇలాంటి అన్ని జంతువుల కలయికే ఈ వైరస్ అని కూడా చెప్తున్నారు. నిజమా అది? అలా డైరెక్ట్గా బతుకున్న వాటిని కూడా తినేంత వెరైటీ ఆఫ్ కల్చర్ అక్కడ ఉందా? యాక్చువల్లీ ఫుడ్ డిఫరెంట్గా అయితే ఉంటుంది మేడం, మనలాగా కాకుండా. గబ్బిలం అనేది చూశాను నేను కూడా, ప్రాక్టికల్గా చూశాను. ఫ్రాగ్ అయితే జనరల్గా ఉంటుంది, స్నేక్ కూడా తింటారు, అన్నీ బాయిల్ చేసుకొని తింటారండి అది. సో మీరేం తిన్నారు? నిజానికి చైనా వెళ్ళిన ఇండియన్స్ ఆబ్వియస్లీ కొత్త ఏరియాలోకి వెళ్ళామంటే వాళ్ళ ఫుడ్ని ట్రై చేస్తూ ఉంటారు కదా. సో చైనాలో మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రయల్స్ చేశారా? టక్ నార్మల్గా తిన్నాను, పోర్క్ బీఫ్ అయితే తిన్నాను. స్నేక్ అంటే మా ఫ్రెండ్ తినమని ఫోర్స్ చేశాడు కానీ నేను తినలేదండి స్నేక్, ఎందుకంటే మనము దేవుళ్ళ చూస్తాం కాబట్టి అది తినలేదండి. ఇప్పుడు వైరస్ ప్రబలిపోతోంది అని చెప్తున్నారు, ఖచ్చితంగా చైనా నుండి ఎవరైతే వచ్చారో జనవరిలో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోండి, ఏవైనా మీకు కూడా సింప్టమ్స్ ఉంటే డాక్టర్స్ దగ్గరికి రండి అని హాస్పిటల్స్ నుంచి పిలుపులు వస్తున్నాయి. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం మీ ఫ్రెండ్స్ మీకు చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు? యాక్చువల్లీ నేనంటే నేను 14th జాన్కి వచ్చానండి. 14th వచ్చినప్పుడు నాకు సింగపూర్ నా ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్ సింగపూర్లో ఉంటే అక్కడ థర్మల్ స్కానింగ్ అవన్నీ చేశారు వాళ్ళు. థర్మల్ స్కానింగ్ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందంటే వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ చేసి వాళ్ళని పర్సనల్గా వేరే దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారు. థర్మల్ స్కానింగ్లో ఓకే ఉందంటే వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ చేస్తున్నారు.
ప్లస్ మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ మా సార్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ 10 డేస్ తర్వాత వాళ్ళు వచ్చారు మధుకర్ గారని. ఆయన వచ్చినప్పుడు మన ఎక్కడికి ముంబై నుంచి వచ్చారు అనుకుంటా, ముంబై కనెక్టింగ్ ఫ్లైట్ లో ఉన్నప్పుడు పర్సనల్ గా క్వశ్చన్ చేశారని చెప్పి చెప్పారు. ఏదేమైనప్పటికీ కరోనా వైరస్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చిందా లేకపోతే చైనా కల్చర్ వల్ల వచ్చిందా అని పక్కన పెడితే, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రివెన్షన్ లో ఉండాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో భువన TV9 హైదరాబాద్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా వీడియో, నేను దాంట్లో మొత్తం ఫుడ్ హ్యాబిట్స్ గురించి దాని గురించి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇచ్చాను. ఇంకా ఏంటంటే నేను వాళ్ళకి అప్పుడు క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చానమాట, మన ఇండియాలో పరిస్థితి చాలా హారబుల్గా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు అదే టైంలో. ఎందుకంటే అప్పుడు పెరిగే పరిస్థితిని బట్టి నాకు అప్పుడే ఆలోచన ఐడియా వచ్చిందనమాట, మన దగ్గర చాలా పెరుగుతుందని చెప్పేసి. సో నా రెస్పాన్సిబిలిటీ ప్రకారం నేను అయితే చెప్పాను. ఇంకా నేను రావడానికి ఇక్కడికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాలా చాలా పరిస్థితులు బాగాలేక మా ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ కానీ, మా వైఫ్ కానీ, మా పిల్లలు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు. బట్ అయినా కానీ నేను ఫోర్సిబుల్లీ, మీన్స్ నాకు మనీ అవసరం, ఐ నీడ్ టు క్లియర్ మై డెబిట్స్ ఉన్నాయి కదా, మీన్స్ నా అప్పులు అవన్నీ క్లియర్ చేసుకోవడానికి నేను కంపల్సరీ ఫోర్స్ఫుల్గా రావాల్సి వచ్చింది. నేను అప్పుడు వచ్చినప్పుడు నా ఫీలింగ్ కూడా చాలా దారుణంగా ఉండే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ అప్పులు అయిపోయినాయి ఇక్కడ, సో నేను అక్కడికి వెళ్ళాల్సిందే. నేను వెళ్ళేసి వచ్చింది 1 ఇయరే, కానీ అన్ఫార్చునేట్లీ కోవిడ్ రావడం వల్ల నాకు మళ్ళీ డైలమాలో పడిపెట్టారనమాట. ఇన్ కేస్ జాబ్ పోయింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తాను ఇంకా నేను మళ్ళీ ఇండియాలో ఉండడం, మళ్ళీ దెన్ అగైన్ సఫరింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి ఆ ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా, మా మదరు మా వైఫ్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసిన ఎంతో డేర్ చేసి వచ్చారనమాట. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సెల్ఫ్ సూసైడ్ అనమాట. ఇంకా మనము ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ ఏరియాకి మనం వెళ్ళడము ఆ టైంలో అంటే సమ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సూసైడ్ లాంటిది అనమాట. సో ఆ టైంలో నేను రావాల్సి వచ్చింది కంపల్సరీ ఎట్ ఎనీ కాస్ట్, ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు కాబట్టి. సో ఇట్ ఫోర్స్డ్ మీ టు కమ్ టు చైనా బ్యాక్ అగైన్. ఓకే అండి, ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట, టోటల్గా మీకు చెప్పాల్సినది నా బాధ్యత కాబట్టి నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.